తెలుగు అకాడమీ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏ1 మస్తాన్ వలీ, ఏ3 సత్యనారాయణ, ఏ4 పద్మావతి, ఏ5 సయ్యద్ మొహీద్దీన్గా గుర్తించారు. ప్రస్తుతం నిందితులు నలుగురు చంచల్గూడ జైల్లో ఉన్నారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీలోకి కోరుతూ సిసిఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితులు తరపున న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రేపు పోలీసుల కస్టడీ పిటిషన్పై కౌంటర్ వేస్తామని నిందితుల తరపు న్యాయవాది స్పష్టం చేశారు. రైట్, మొత్తానికి తెలుగు అకాడమీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి సిసిఎస్ పోలీసులు వేగంగా ముందుకు కదులుతున్నారు. దర్యాప్తును చాలా వేగంగా జరుపుతున్నారని చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా న్యూస్ నౌ క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలుగు అకాడమీ కేసులో సిసిఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఏ1 మస్తాన్ అలీ, ఏ3గా సత్యనారాయణ, ఏ4 పద్మావతి, ఏ2 సయ్యద్ మొహీనుద్దీన్ అరెస్ట్ చేశారు. వీరు నలుగురు కూడా చంచలు కూడా జైల్లో ఉండడం జరిగింది. అయితే నిందితులను వారం రోజుల పాటు కస్టడీలోకి కోరుతూ ఈ సిసిఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 63 కోట్ల రూపాయల నిధులు ఏవైతే బినామీ పేర్లతో అలాగే వాటిని ఎప్పుడైతే ఆ నిధులను వారంతా విడ్డ్రా చేయడమే కాకుండా నిధులను తారుమల్లించారని కూడా అభియోగాలు ఉన్నాయి. సో ఇందులో చాలా విషయాలు తెలుసుకోవాలంటే ఈ నలుగురిని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిసిఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పక్కన నిందితులు కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన రేపు వాద ప్రతివాదనలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మళ్ళీ మరోసారి వారిని కస్టడీకి ఇస్తే వచ్చే సమాచారం అంటూ ఏం లేదు కాబట్టి నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఆ నిందితుల తరఫున 50 కోట్ల పిటిషన్ దాఖలు చేశారు. రేపు దీనిపైన వాద ప్రతివాదనలు ఉన్న తర్వాత ఆ పోలీసులకు అంటే సిసిఎస్ పోలీసులు చేసిన వాద ప్రతివాదనలకు కోర్టు ఇంకా లేకపోతే నిందితులకు బెయిల్ మంజూరు చేస్తుందా అనే విషయం పైన కొంత సస్పెన్షన్ నెలకొని మరో పక్కన ఈరోజు ఏదైతే ఏ2గా ఉన్న రాజ్ కుమార్ ని అరెస్ట్ చేయడం జరిగిందో రేపు కోర్టుకు తరలించేందుకు కూడా పోలీసులు అంతా రంగం సిద్ధం చేయడం జరిగింది. సునీల్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.